తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చదవడం తర్వాత ఈరోజు మళ్ళీ మీడియాతో మాట్లాడారు. దానికంటే ముందు మన ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఇది ఏదో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికని లేకపోతే ముందస్తు ఎన్నికలు కానీ అనేక ఊహాగానాలు నడిచాయి. సరే ఈ మధ్య మీడియాలో సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి కాబట్టి తడు బొంగరెడ్లని కథలకు అలవాటు పడ్డాం కాబట్టి ఓకే. అది కాక మీడియాలో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయని కానీ ఈరోజు అక్కడ ఆ తర్వాత ఇచ్చిన ప్రకటన ఈరోజు మాట్లాడింది ఇవన్నీ చూస్తే బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద తన పోరాటము ఉద్యమం ముఖ్యంగా వరి వేసవి వరి యాసంగి వరి కొనడం అన్న దాని మీద ఆయన కేంద్రీకరణ పెట్టబోతున్నారు. అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వీటన్నిటి తర్వాత ఏదైనా కొంచెం తడపడాయింపు ఉంటుందేమో అని అనేక మంది ఊహించారు చూశారు కానీ అటువంటిది ఏమీ ఉండదు. నేను ముందుకే పోతాను. రెండో దేశానికి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అనేక మందితో నేను మాట్లాడుతున్నాను ఇలా ఇవన్నీ కూడా చెప్పారంటే కేసీఆర్ బీజేపీ వ్యతిరేక దిశలోనే సాగదలుచుకున్నారు అనేది ఈ మీడియా గోష్ఠిలో స్పష్టం చేశారు. చాలా విమర్శలు చేశారు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సమస్యలతో సహా మత సామరస్యానికి సంబంధించినవి దేశంలో ఘటనలు వెనుకబాటు 75 ఏళ్లలో ముందుకు పోలేకపోవడం అనేక విషయాలు ఆశ్చర్యకరమైన బయటకు వస్తాయి దిగ్భ్రాంతి కల్పిస్తాయి అన్నారు. మరి ఏమేమి బయట పెడతారో తెలియదు కానీ అందుకని మామూలు విషయం కాదు ఇది. చాలా పెద్ద మార్పు కోసం మేము ఉద్దేశిస్తున్నామని చెప్పారు. ఇది ముఖ్యంగా రాజకీయ దిశానిర్దేశంలో మమతా బెనర్జీ కేసీఆర్ కేజ్రీవాల్ మరి పంజాబ్ విజయం తర్వాత ఎట్లా మాట్లాడతారు మనకు ఇంకా తెలియదు కానీ ఆ దిశలోనే వెళ్తున్నారనే రాజకీయ సంకేతం ఈ మీడియా గోష్ఠి ద్వారా స్పష్టంగా ఇచ్చారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు వీటి మీద కూడా చాలాసేపు ఆయన మాట్లాడారు. అందులో ముఖ్యమైనది మటుకు ఈ ధాన్యం కొనుగోలు అంటే రైతాంగము వాళ్ళకి సంబంధించిన అంశాలు వీటి మీదే ఆయన పూర్తిగా కేంద్రీకరించదలుచుకున్నారు. రెండవది ముందస్తు ఎన్నికలు అనేవి అసలు ఉండే అవకాశమే లేదు అవసరం కూడా లేదు. గతంలో అంటే మేమే మళ్ళీ రావాలి మా పథకాలు ముఖ్యం కాబట్టి కొనసాగించాలి కాబట్టి మేము అది అంత శ్రద్ధ పెట్టాము అని చెప్పారు. అంటే ఇప్పుడు అవసరం లేదా అనే ఒక ప్రశ్న రావచ్చు కానీ ఇప్పుడు మేము చేసిన సర్వేల్లో 4-5 చోట్ల తప్ప అన్ని చోట్ల వస్తామని సర్వేలు చెప్తున్నాయని అంటే ఆ విధంగా సర్వేలు వ్యతిరేకంగా వచ్చాయన్న వార్త కూడా పరోక్షంగా సమాధానం ఇవ్వటమే కాకుండా ముందస్తుకు వెళ్ళే ప్రసక్తి అయితే ఉండదు అని తేల్చి చెప్పారు. సాధారణంగా మరి అన్నిసార్లు ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్తారా లేదు ఇదేదో బుకాయించడానికి చెప్తున్నారని అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ పదవీ కాలాన్ని తగ్గించుకోవాలని అనుకోవటం లేదు అనేది అయితే దీని ద్వారా ఆయన సూచించినట్టుగా కనిపిస్తుంది.